మన ఊరు నుండి మన జిల్లాలో జరుగుతున్న వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు ఒకే యాప్ లో డౌన్లోడ్ పబ్లిక్ వైండి. ఈరోజు ఇసుక పాలసీలు మేము చేస్తాము అని చెప్పి జూన్ నెలలో మేము ఇదిగో ఇసుక పాలసీ మేము తయారు చేసేస్తున్నాం అని చెప్పారు. జూలైలో ఇసుక పాలసీ మేము తయారు చేసేస్తున్నాం అని చెప్పారు. ఆగస్ట్ లో మేము ఇసుక పాలసీ తయారు చేసేస్తున్నాం అని చెప్పారు. కానీ ఇంతవరకు ఏమీ జరగల. ఇప్పుడు ఇసుక పాలసీ రేపేదో సెప్టెంబర్ 5వ తారీఖు మేము ఏదో యాప్ రిలీజ్ చేస్తామని అంటున్నారు. ఇసుక కార్మికుల్లో అసలు చదువుకున్న వాళ్ళు ఎంతమంది, చదువుకోలేని వాళ్ళు ఎంతమంది, యాప్ ఉపయోగించేంత సామర్థ్యం ఎవరికి ఉంటుంది? అంటే ఈ ఇసుకని అడ్డు పెట్టుకుని వైసీపీ కార్యకర్తలు దోచుకోవటానికి పన్నాగం పన్నే పాలసీలు తయారు చేయడానికి వీళ్ళకి ఇన్ని నెలలు పడుతుంది అని స్పష్టంగా అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో డ్వాక్రా మహిళలకి ఒక్కొక్క వాళ్ళందరికీ కలిపి 160 కోట్లు, అదేవిధంగా రైతు సాధికార సంస్థలకు కూడా 160 కోట్లు ఆదాయం వచ్చే విధంగా ఉచిత ఇసుకని మరి అందరికీ వచ్చేలాగా వారు చర్యలు తీసుకుంటే ఈరోజు ఇసుక బ్లాక్లో ట్రాక్టర్ 12,000, లారీ 40,000, ఎవరు జేబుల్లోకి వెళ్తున్నాయి ఈ డబ్బులన్నీ? ఏ వైసీపీ కార్యకర్తల జేబుల్లోకి వెళ్తున్నాయి ఈ డబ్బులన్నీ? ఇంకో పక్క కూలీలకి పని లేక 20 లక్షల కుటుంబాలని రోడ్డు వేశారు మీరు ఈరోజు. ఆ విషయం మీకేమన్నా అర్థమవుతుందా? పాదయాత్ర చేసి ప్రగల్భాలు పలికారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఇదిగో ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పి ఏం చేశారు మీరు? ఉన్న ఉద్యోగాలు ఉపాధిని తీసేసి రోడ్డు మీద పడేయటమా? ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నా, మా పాలసీ నచ్చక ఇంత ఇప్పుడు వీళ్ళందరినీ రోడ్డు మీద పడేశారు. మరి మీకు మద్యం పాలసీ ఎందుకు నచ్చింది? మేము అమలు చేసిన మద్యం పాలసీని మొన్నటిదాకా అమలు చేశారు, కొత్త పాలసీ వచ్చేవరకు అమలు చేశారు. మరి ఇసుక పాలసీ మీరు ఎందుకు అమలు చేయలేదు ఇప్పటివరకు? ఇది చేయకుండా 3 నెలల నుంచి అందరి